हेलो फ्रेंड्स, वेलकम बैक टू वन्स अपॉन अ टेस्ट एंड लॉग्स। मैं रेसीपी सोरकाय दोश इंस्टेंट सोरकाय दोश मैं पुप्पु मेंतुलु लेकुंडा सोरकाय दोश एला तैयार चेसुकोवालो नेनु चूपिस्तानु। चूसे मुंदु कोत्त वाळ्ळु एवरैना मन चानल चूस्तुंटे प्लीज सब्सक्राइब चेसुकोंडि। ओकसारि दीनि प्रासेस चूसेद्दां। ओक सोरकाय तीसुकोनि ई सोरकायनि मनं हाफ कट चेसुकोवालि, ఎందుకంటే నాకు దోశలకి హాఫ్ సొరకాయ సరిపోతుంది। ఇన్ కేస్ ఒక కప్పు రైస్కి హాఫ్ సొరకాయ సరిపోతుంది। ఇన్ కేస్ రెండు కప్పులు రైస్ తీసుకుంటే కొంచెం పెద్ద సొరకాయ మొత్తం వేసేసుకోండి। నేను ఒక కప్పు రైస్ తీసుకున్నాను, అందుకని ఇలా ఒక హాఫ్ సొరకాయ ముక్కే తీసుకుంటున్నాను। దీన్ని మొత్తం ఇలా పీల్ చేసుకోవాలి। మనం యాక్చువల్గా పిల్లలకి సొరకాయ కూర వండితే లేకపోతే సొరకాయ పప్పు చేస్తే అలా చాలామంది ఇష్టపడరు తింటానికి కూడా సొరకాయని, కానీ ఇలా సొరకాయ దోశలు వేసి పెట్టండి, వాళ్ళకి తెలియకుండానే చాలా ఇష్టంగా తింటారు। ఈ సొరకాయని మనం ఇప్పుడు పీసెస్గా కట్ చేసుకోవాలి, చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి। మొత్తం సొరకాయ అంతా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుందాం। మనం మిక్సీ జార్ తీసుకొని సొరకాయ ముక్కల్ని అందులో యాడ్ చేసుకుందాం। ఇందులో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుందాం, ఒక టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని లిడ్తో క్లోజ్ చేసి ఒకసారి గ్రైండ్ చేసుకుందాం। చూడండి, మెత్తగా పేస్ట్ లాగా తయారైపోతుంది। దీన్ని ఒక బౌల్లోకి యాడ్ చేసుకుందాం। ఇప్పుడు ఈ సొరకాయ పేస్ట్ని సైడ్కి పెట్టుకొని ఇప్పుడు నేను ఒక కప్పు బియ్యాన్ని నైట్ అంతా నానబెట్టాను। 6 అవర్స్ కంపల్సరీ నానబెట్టుకోవాలి రైస్ని, ఓన్లీ రైసు। ఆ వాటర్ తీసేసి ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని ఆ రైస్ని మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి। నేను ఒక కప్పే రైస్ తీసుకున్నాను, దానివల్ల ఒక హాఫ్ సొరకాయ తీసుకున్నాను ముక్క। ఇప్పుడు ఇందులో ఒక టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని లిడ్తో క్లోజ్ చేసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి। ఒకసారి మిక్సీ చేసేసుకుంటే ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకొని దీన్ని కూడా సొరకాయ పేస్ట్లో యాడ్ చేసుకుందాం ఈ పిండిని। మొత్తం ఒకసారి గరిటె తీసుకొని మిక్స్ చేసుకోవాలి। ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి, సాల్ట్ సరిపోతే ఓకే, లేదంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి। సేమ్ దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ, సేమ్ దోశలు ఎలా పోసుకుంటాం అలానే, సో ఆ కన్సిస్టెన్సీ సరిపోతుంది। ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని ఆ పెనం బాగా హీట్ అయ్యాక పెనం బాగా హీట్ చేసుకోవాలి ముందే। ఇప్పుడు దోశ పోసుకోవాలి, ఒక 2 గరిటెలు పిండేసుకొని ఒకసారి స్ప్రెడ్ చేసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి। ఆయిల్ యాడ్ చేసుకోకపోయినా ఈజీగా వచ్చేస్తాయి దోశలు, ఇన్ కేస్ ఆయిల్ ఇష్టం లేనివాడు స్కిప్ చేయండి। చాలా క్రిస్పీగా మెత్తగానే వస్తాయి, నార్మల్ దోశలాగే ఎవ్వరు కనిపెట్టరు ఇలా సొరకాయ దోశ వేస్తే। ఒకసారి టర్న్ చేసుకొని తీసేసుకోవాలి, కొంచెం కాల్చుకున్నాక ఇంకొక దోశ కూడా వేస్తాను చూడండి। సేమ్ 2 గరిటెలు పిండి యాడ్ చేసుకోవాలి, పెనం కాలేక వేసుకోవాలి, ఇలా స్ప్రెడ్ చేసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఒక సైడ్ బాగా కాలాక టర్న్ చేసుకొని 2 సైడ్ కూడా కాల్చుకొని తీసేసుకోవాలి, అంతే ఈజీగా అయిపోతుంది చూడండి। ఇలా కాలింది కదా, ఇలా టర్న్ చేసుకొని 8 సైడ్ కూడా కాల్చుకొని తీసేసుకోవాలి చూడండి। ఇన్స్టెంట్గా మనకి సొరకాయ దోశలు తయారైపోయినాయి, చాలా కష్టపడే పని లేదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు। ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకున్నాం ఈ దోశల్ని, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది। ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఏ చట్నీతో కానీ, కారంతో కానీ, పల్లి చట్నీతో కానీ, పుట్నాల చట్నీతో కానీ ఎలా తిన్నా సరే చాలా బాగుంటాయి। ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, మీకు ఎలా కుదిరిందో మా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి। మీకు కనుక మా ఛానల్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్। థ్యాంక్ యూ।